చేయొచ్చు. నెక్స్ట్ జిక్సర్ ఎస్ఎఫ్ ఇది యూరోపియన్ డిజైన్ సేమ్ మన వైజర్ లాగా. సో ఎస్ఎఫ్ అంటే మనకి స్పోర్ట్ వేరియంట్ వస్తుంది. ఇంకో సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ ఇంజన్ ఉంటుంది దానికి, సుజుకి ఈకో పర్ఫార్మెన్స్. మన ఫోర్ సింగిల్ సిలిండర్ వస్తుంది, ఫోర్ వాల్ ఇంజన్ వస్తుంది, సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్ ఉంటుంది, ఎయిర్ కూల్ ఉంటుంది ఇంజన్. మనకి 250కి ఆయిల్ కూల్ ఉంటుంది, దాంట్లో 150 250 రెండు ఉంటుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది మనకి. ఎల్ఈడి లైట్ మన డిజైన్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్ లాగా ఉంటుంది, మెయిన్ మన బిగ్ వెహికల్స్కి వస్తుంది అట్లా వస్తుంది సేమ్ మనకి. ఇంకొకటి మనకి ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది మిడిల్లో. బ్లూటూత్ కనెక్టివిటీ అంటే మన ఫ్యూల్ సేమ్ మన స్కూటర్స్లో ఎట్లా ఉంది అట్లా వస్తుంది. నావిగేషన్, కాలర్ ఐడి, వాట్సాప్ కాలింగ్, వాట్సాప్ మెసేజెస్ అన్నీ వస్తుంది దానిపైన. ఎట్లా ఉంటుంటే మనకి కంఫర్టబుల్ ఉంటుంది. ఏమైనా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్లో కూర్చుంటే కంఫర్ట్ ఉంటుంది. నీకు టెలిస్కోపింగ్ అంటే మన హైడ్రాలిక్ కాదా కాదు, ఇది టెలిస్కోపింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ లాగా అలో వీల్స్ వస్తుంది మనకి. వీల్స్ అంటే మన స్పోర్ట్స్ లాగా ఉంటుంది, సేమ్ మన డైమండ్ డిజైన్ వచ్చేసి. ఇది కొత్త, ఇది జిక్సర్స్లో వస్తుంది, ఇది కొత్త జిక్సర్లో వచ్చింది. డ్యూల్ టోన్ మఫ్లోర్ ఉంటుంది. మఫ్లోర్ అంటే మన ఎగ్జాస్ట్ బాగుంటుంది స్పోర్ట్ లాగా చేసే. మన స్పోర్ట్స్ వెహికల్స్ ఉంది ఇప్పుడు చెప్పింది కానీ నీకు బిగ్స్ మోటార్ సైకిల్ వస్తుంది, సేమ్ అలాంటి ఇచ్చిండు దానికి. సో యాక్చువల్గా దీని ఫ్రంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదే చెప్పినాను. ఫర్ ఎల్ఈడి అగ్రెసివ్ స్పోర్టివ్ వేరియంట్ ఉంటుంది, స్పోర్ట్ వేరియంట్ ఉంది ఇక. అగ్రెసివ్ స్పోర్ట్ ఎల్ఈడి లైట్, హెడ్ లైట్ ఉంటుంది. ఎల్ఈడి అంటే మనకు బ్రైట్ గ్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టెలిస్కోపింగ్ 40mm బై ఉంటుంది. టెలిస్కోపింగ్ అంటే మనకు కంఫర్ట్ ఉంటుంది డ్రైవింగ్లో, మన స్పీడ్ బ్రేక్ కానీ ఏమైనా ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఇంకా ఇది షాక్ టెలిస్కోపింగ్ షాక్స్ చెప్తుంది దానికి. ఒకసారి కూర్చోవచ్చు దానికి ప్రెజర్ ఎట్లా బాగుంటుంది కొంచెం. యాక్చువల్గా ఏంటంటే మనకి గ్రిప్పింగ్ అనేది అయితే బాగుంది షాక్స్లో అయితే. మనకి హైవేలో ఏమైనా స్పీడ్లో ఉంటే కూడా బాగుంటుంది అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టైర్స్ ఉంటాయి, 100 మీటర్స్ టైర్స్ వస్తుంది, 100x80mm ఉంటుంది. మనకి ఇక్కడ గ్రిప్ రోడ్ గ్రిప్ బాగుంటుంది. ఏమైనా నోట్ బెండ్ ఏమైనా హైవేలో బెండ్ కూడా తీసుకుంటే బాగుంటుంది ఇది. సో మనం సైడ్ నుంచి చూసుకుంటే ఈ సైడ్ పార్ట్స్ గురించి అంటే సైడ్ పార్ట్స్ అంటే మనకి ఇక్కడ యూరోపియన్ డిజైన్గా ఇది మోటార్ బిగ్ మోటార్ వెహికల్స్లో మోటార్ సైకిల్లో వస్తుంది. బిగ్ మోటార్ సైకిల్ అంటే మనకి హయాబూజా అది బిగ్ బిగ్ ఏమేమి ఉంది దానిపైన వస్తుంది. ఇంకా వచ్చేసి మనకి డిక్స్ బ్రేక్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే మనకి బెండ్ కూడా ఇప్పుడు తీసుకుంటే కూడా ఇట్లా బెండ్ క్రాస్లో కూడా బండి ఉంటే బాగుంటుంది నీకు గ్రిప్ సింగిల్ ఛానల్ కంట్రోలింగ్ బాగుంటుంది. దానికి టైర్ సైజ్ కూడా మంచి ఉంది మనకి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, యూరోపియన్ డిజైన్ ఉంది. ఇంకా ఒకటి మనకి డ్యూల్ ఎగ్జాస్ట్ వస్తుంది. ఇప్పుడు డ్యూల్ షాక్స్ మన ఇప్పుడు ఎగ్జాస్ట్ అది మన ఎగ్జాస్టర్ ఉంది ఇక దానికి ఫీల్ సౌండ్ కూడా ఇట్లా బాగుంటుంది దానికి మన సేమ్ బిగ్ వెహికల్. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఫీలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి మెయిన్ తక్కువ రేట్లో అంటే రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి రైడింగ్ వెహికల్ అంటే మంచి స్పోర్ట్స్ బైక్ కావాలి అని అనుకుంటే కనుక ది బెస్ట్ బైక్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకైతే కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఇందులో కూర్చోడానికి కానీ. ఇక్కడ మనకి స్పోర్ట్స్ ఎక్కువ ఏంటంటే మనకి స్పోర్ట్స్ బైక్ ఎక్కువ లాంగ్ డ్రైవ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి. సో ఇదైతే మన కంఫర్ట్ అయితే చాలా బాగుంది, నడుకున్నప్పుడు అంతా రాకుండా మనకి బ్యాక్ సైడ్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇంకొకరు కూడా ఈజీగా మంచిగా కంఫర్ట్గా కూర్చోవచ్చు. సో ఇద్దరైతే చాలా బాగా వెళ్ళొచ్చు. అండ్ దీని మెయిన్ ఏంటంటే ఫ్యూయల్ కూడా మనకి మైలేజ్ ఏంటంటే నియర్లీ 50 to 60 అంటే కంపెనీ నుంచి 60 అని చెప్పినా కానీ కస్టమర్స్ నుంచి 50 వరకే వస్తుంది కాబట్టి. ట్రాఫిక్లో 45 వచ్చినా కానీ ఈ మధ్య స్కూటీలే మనం స్కూటీలు చూసుకున్నా కానీ 45 50 ఇస్తున్నాయి అంతవరకు. సో స్పోర్ట్స్ బైక్లో 50 mileage అంటే ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇది. అండ్ మనకి ఇక్కడ మెయిన్ ఇక్కడ సైలెన్సర్ కూడా ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక డ్యూయల్ సైలెన్సర్ ఇచ్చారు. సో సౌండింగ్ అయితే అదిరిపోయింది. అండ్ కంట్రోలింగ్ కూడా నార్మల్గా మన వెయిట్ అయితే లైట్ వెయిట్ ఉంది. అండ్ కంట్రోలింగ్ కూడా టైర్లు అయితే చాలా ఎవరైతే టైర్ లవర్స్ ఉన్నారో సో వారికైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టైర్లు కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ముందు కూడా గ్రిప్పింగ్ అనేది అయితే చాలా బాగా ఇచ్చారు. సో స్కిడ్ కాకుండా మంచిగా అంటే ఎక్కువ మంది ఇట్లా అమ్ముతూ వెళ్తూ ఉంటారు కాబట్టి రైడర్స్ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళకైతే లాంగ్ డ్రైవ్ వెళ్ళే వారికి అయితే ది బెస్ట్ బైక్ ఇది కూడా సుజుకి అనేది అయితే. సో జిక్సర్ ఎస్ఎఫ్ సౌండింగ్ అయితే చాలా బాగుంది అసలు. ఇంకా మనం కావాలంటే సౌండింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి
ఇందులో ఉన్న దాంట్లో కూడా అంటే ఎల్ఈడి ప్రతి ఒక్కటి ఎల్ఈడి సిస్టమ్ అయితే ఇచ్చారు. అంటే ఉన్న లైట్స్ కానివ్వండి, ఇక్కడ మనకి డిస్ప్లే కానివ్వండి, సో ప్రతి ఒక్కటి ఎల్ఈడి. అంటే మనకి స్కూటర్ లాగా డిస్ప్లే ఉంది చెప్తున్నా, దాని ప్రకారం మనకి స్కూటర్ లాగా నావిగేషన్, బ్లూటూత్, రైట్ కనెక్టెడ్ ఒక ఫ్యూచర్స్ ఉంది దానిపైన. రైట్ కనెక్టెడ్ మన ఫోన్ కనెక్టెడ్ అయితే సుజుకి రైట్ కనెక్ట్ ఒక యాప్ ఉంది, యాప్ నుంచి డిస్ప్లే కనెక్ట్ చేయొచ్చు. అంటే మనకి వాట్సాప్ కాలింగ్ కనిపిస్తుంది, వాట్సాప్ ఓన్లీ నోటిఫికేషన్ వస్తుంది, వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్, డైరెక్ట్ టెక్స్ట్ మెసేజ్, నావిగేషన్ వస్తుంది. నావిగేషన్ అంటే వచ్చేసి మనకి ఆరోమార్క్స్ వస్తుంది, టేక్ 500 మీటర్ లెఫ్ట్, టేక్ రైట్ 500 మీటర్స్, ఇట్లా నావిగేషన్ కూడా వస్తుంది దానిపైన. సో ఎవరైతే మెయిన్ అంటే రైడర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ ఎలా అంటే మనకి ఎక్కువ ట్రావెలింగ్ చేసే వారు ఎవరైతే ఉంటారో వారికి ఇది బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఫోన్ తీసుకొని మ్యాప్ చూసేంత టైం ఉండదు కాబట్టి, సో ఇందులోనే మనకి మ్యాప్ కూడా వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు చాలా మంది ట్రావెలింగ్ ఎక్కువ చేసేవారే ఇట్లాంటి స్పోర్ట్స్ బైక్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళకైతే. అండ్ ఇప్పుడున్న ఎలక్ట్రికల్ స్కూటీలో ఎలా అయితే ఫ్యూచర్స్ ఇచ్చారో అంతకుమించిన బెస్ట్ ఫ్యూచర్స్ కూడా ఇందులో అయితే ఇచ్చారు. మంచి ఎల్ఈడి లైటింగ్తో, ఎల్ఈడి డిస్ప్లేతో అయితే చాలా బాగా ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ అంటే మన స్కూటర్స్లో ఏమేమి వస్తుంది ఫ్యూచర్స్ బైక్లో కూడా వచ్చింది. అది ఫ్యూలింగ్ అంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అంటే మన ఫోన్ కనెక్ట్ అవుతుంది, రైట్ కనెక్టెడ్ చెప్తా సుజుకి, రైట్ కనెక్టెడ్లో మనకి ఫోన్ కనెక్ట్ అయిన తర్వాత దాంట్లో మొత్తం ఫ్యూచర్స్ వస్తుంది. ఎట్లయినా కూడా అంటే మన నావిగేషన్, కాలర్ ఐడి, వాట్సాప్ కాలింగ్, వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ నోటిఫికేషన్, డైరెక్ట్ మెసేజ్ కూడా వస్తుంది దాంట్లో. ఓన్లీ ఇక్కడ మనకి పేర్ నోటిఫికేషన్ వస్తుంది, కాలింగ్ రిసీవ్ చేయడానికి ఏమి ఉండదు, ఓన్లీ మనకి నోటిఫికేషన్ వస్తుంది. అదే చేంజ్ అయింది. సో మళ్ళీ దానికి దీనికి కంట్రోలింగ్ సిస్టమ్ కూడా, అంటే మనకు మెయిన్లీ ఏంటంటే స్పోర్ట్స్ బైక్స్ అంటేనే కంట్రోలింగ్. ఎస్. సో ఇంతకుముందున్న బైక్స్కి ఇప్పుడున్న ఈ మోడల్కి కంట్రోలింగ్ ఏమైనా చేంజెస్ అయ్యాయి? చేంజ్ అంటే మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది ఫస్ట్. ఓకే. ఇంకొకటి టైర్ సైజ్ కూడా ఎక్కువ ఉంది దానిపై పాత నుంచి. యాక్చువల్గా మేము ఏంటంటే ఇప్పుడు బైక్ కొనే ముందు ఇంజన్ కూడా చాలా చెక్ చేస్తూ ఉంటాము. సో దీని ఇంజన్ డీటెయిల్స్ ఏంటి? ఇంజన్ అంటే మనకి సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ ఉంటుంది, మన జాపాన్ టెక్నాలజీ ఉంటుంది. సుజుకి అంటే జాపాన్ టెక్నాలజీ ఉంటుంది. ఓకే. దాని మనకి 4-stroke 4-valve ఇంజన్ ఉంటుంది ఇది. ఓకే. 4-valve ఇంజన్ ఉంటుంది సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ ఉంటుంది పేరు దాని ఇంజన్ కి. ఓకే. సుజుకి అంటే మన బ్రాండ్ సుజుకి ఈకో డైరెక్ట్ జాపాన్ టెక్నాలజీ ఉంటుంది. ఇంకొకటి 4-valve ఎయిర్ కూల్డ్ ఉంటుంది ఇంజన్ దానికి. ఓకే. కూలింగ్ సిస్టమ్ కూడా ఎయిర్ కూల్డ్ ఉంది దాన్ని 150cc కి. ఓకే. అండ్ యాక్చువల్గా దీని మొత్తం వీల్ బేస్ ఎంత? వీల్ బేస్ అంటే మనకి 165mm ఉంటుంది. గ్రౌండ్ నుంచి మనం ఇప్పుడు చూస్తున్నా మన సిటీలో ఎంత పెద్ద స్పీడ్ బ్రేక్స్ అన్నీ ఉంటుంది, దానికి వీల్ బేస్ కూడా ఎక్కువ ఉంది దానిపైన. ఓకే. అండ్ ఇక్కడ మనకు సైలెన్సర్ కూడా డిఫరెంట్, డబుల్ సైలెన్సర్ అయితే ఇచ్చారు కదా, సో దీని గురించి కూడా కొంచెం చెప్పండి. ఇది మఫ్లర్ ఉంటుంది, దీని మఫ్లర్ అంటే రెండు సైలెంట్ మన స్పోర్ట్స్ వేరియంట్ ఉందిగా, కొంచెం సౌండ్ కూడా ఎక్కువ మంచిగా అనిపిస్తుంది. ఇంకొకసారి సౌండ్ అయితే అసలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది. ఇంకా మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా, మాడిఫై. మనం ఇప్పుడు మాడిఫై చేసుకోవడం మనకి ఇప్పుడు సుజుకి బాగుంచిండు, ఆల్రెడీ స్పోర్ట్ వేరియంట్ ఉంటే బాగుంది, అవసరమే లేదు చేంజ్ చేయడానికి కూడా. ఓకే.